శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబులు ఎక్కడ జగన్ రెడ్డి అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. అనంతరం రోడ్లు ఊడుస్తూ నేటి యువత పరిస్థితి ఇది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఉద్యోగం ఇస్తాను, జగనన్న వస్తే 263,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు అటు వృద్ధులకు కావచ్చు, ఇటు యువతకు కావచ్చు, అటు ఆడవాళ్ళకు కావచ్చు, అటు పిల్లలతో పాటు అందరి ముద్దులు పెట్టి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడా? ఈరోజు అసెంబ్లీ చూస్తే ప్రతి మాట అసెంబ్లీ సాక్షిగా ఇవ్వడానికి ఆయన ఉద్యోగం కోసం 235,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి వస్తానే ప్రతి పోస్టును భర్తీ చేస్తా, ఇంకా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులు ఏమన్నా ఉంటే వాటిని కూడా భర్తీ చేస్తా. భర్తీ చేయడంతో పాటు మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తా. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న 6,500 పోస్టును భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి క్యాలెండర్ ఏ విధంగా మారుతుందో జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి అధికారంలోకి వచ్చి ఆయన ఏమో జాబు సంపాదించి ముఖ్యమంత్రి అయినారు.